పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ ప్రభువు వాక్కు కార్యక్రమానికి స్వాగతం. నేడు మనమంతా సామాన్య 6వ ఆదివారంలోకి ప్రవేశించాము. దేవుడు సృజించిన సృష్టిలో అత్యంత ఉన్నతమైన ప్రాణి మానవుడే. నిజానికి ఆ మానవుడి కోసమే దేవుడు సమస్తాన్ని సృజించాడు. మానవుడికి ఉన్న మేధస్సును కూడా ఆయనే సృజించాడు. అంతేకాదు, దేవుడు ఇచ్చిన ఈ మేధస్సుతో మానవుడు దేన్నైనా సాధించగలడు. అయితే అదే తెలివితో తోటి మానవులను మోసం చేసేందుకు, నాశనం చేసేందుకు మనిషి అడుగులు వేస్తున్నాడు. కేవలం మనుషులనే కాక తమను సృజించిన దేవుణ్ణి సైతం ధిక్కరించడానికి ఈ మేధస్సునే వాడుతున్నాడు. అందుకే దేవుడు ఈ నేర ప్రవృత్తిని అరికట్టేందుకు ధర్మశాస్త్రం అనే నియమాల పట్టికను తీసుకొని వచ్చాడు. నేటి పఠనాలు మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా ప్రభువు వాక్కు కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలపైన, మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిర్భయ, సమత, దిశ వంటి ఘటనలు దీనికి ఉదాహరణలు. కనీసం పశువులు జంతువులు కూడా ఒడిగట్టినటువంటి దారుణమైన, అత్యంత హేయమైన పాపాలకు మనిషి ఒడిగడుతున్నాడు. విషయం ఏమిటంటే, అత్యంత అభివృద్ధి చెందిన మెదడు ఉన్నటువంటి మనిషే ఇలాంటి పాపాలకు ఒడిగడుతున్నాడు. ఇలాంటి వారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు పలు చట్టాలను తీసుకొస్తున్నాయి. చట్టం అంటే నియమ నిబంధనల పట్టిక. అందులో ఉన్న నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అధికారికంగా వారు శిక్షకు అర్హులవుతారు. ప్రతి దేశానికి ఇలాంటి చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే మానవుడున్న ప్రతి చోట ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు యాకోబు అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని 12 మంది కుమారుల ద్వారా ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. అదే నేటి ఇజ్రాయెల్ దేశం. నాడు ఈ ప్రజలందరినీ ఏకతాటి మీద నడిపించేందుకు ధర్మశాస్త్రం అనే చట్టాన్ని తీసుకుని వచ్చాడు. ఇజ్రాయేలీలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆ చట్టం స్పష్టంగా చెబుతుంది. యూదులు పాటిస్తున్న ఆ ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. వేల ఏళ్లకు పూర్వమే 613 ఆజ్ఞలు ఉన్నాయంటే, అదే ధర్మశాస్త్రాన్ని ఈరోజు ఇవ్వాల్సి వస్తే అందులో 600,000 ఆజ్ఞలు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నియమాన్ని చట్టబద్ధంగానే ఎలా ఉల్లంఘించాలో మనుషులు సులువుగా కనుక్కుంటున్నారు. కానీ ఇలా దేవుడు ఇజ్రాయేలీలకు ఆజ్ఞలు ఇచ్చి వారిని ఇజ్రాయేల్ దేశంలో ప్రవేశింపజేశాడు. అయితే ప్రవేశించే ముందే ప్రవక్తల ద్వారా వారిని ఒక ప్రశ్న అడిగించాడు. అదేంటంటే, మీరు ఇజ్రాయేల్ దేశంలో ప్రవేశించాలంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి, అందుకు మీరు సిద్ధమేనా అని ప్రవక్తల చేత అడిగించాడు. అప్పటి వరకు ఐగుప్తు పాలనలో నలిగినటువంటి ప్రజలు స్వేచ్ఛ కోసం ఇష్టమే అని చెప్పి దేశంలో ప్రవేశించారు. కానీ నియమాలను మాత్రం ఉల్లంఘించడం ప్రారంభించారు. దానికి ధర్మశాస్త్రం ప్రకారమే శిక్షలు కూడా విధించేవారు. అయితే ఇది ఇదే ఉల్లంఘన అధికారులు చేస్తే వాళ్ళకు కూడా శిక్షలు పడాలి కదా. కానీ వారికి మాత్రం శిక్షలు పడకుండా కేవలం ప్రజలు మాత్రమే ప్రభావితం అయ్యేలా నాటి అధికారులు ధర్మశాస్త్రానికి పలు మార్పులు తీసుకుని వచ్చారు. ఈ కొత్త ఆజ్ఞలు ప్రజలకు మోయరాని బరువుగా, గుదిబండగా మారిపోయాయి. దీంతో దేవుడు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకున్న నిబంధన ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమును ఉంటును, వారి హృదయముల పైన లిఖింతును, నేను వారికి దేవుడు నగుదును, వారు నాకు ప్రజలగుదురు అంటూ ధర్మశాస్త్రమును కొత్తగా లిఖించడానికి దేవుడు సిద్ధమయ్యాడు. నేడు మనం చదవబోయే పఠనాలు కూడా ఈ విషయాన్నే మనకు సూటిగా తెలియజేస్తాయి. మొదటి పఠనము సీలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. నీవు కోరుకుందువేని ప్రభువు ఆజ్ఞలను పాటింపవచ్చును, ఆయనను అనుసరింపవలను లేదో నిర్ణయించున్నది నీవే. ప్రభువు నిప్పును, నీళ్లను కూడా నీ ముందు చేయి చాచి వాణిలో నీకు ఇష్టం వచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ఎదుట ఉన్నది, అతడు తాను కోరుకునినదే తీసుకొనవచ్చును. ప్రభువు విజ్ఞానము అనంతమైనది, ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును, తన పట్ల భయభక్తులు చూపు వారిని మాత్రం ఆయన కాపాడును.
ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపించడు, ఎవనికి చెడు చేయుటకు అనుమతియుడు. నాడు దేవుడు ఇజ్రాయేలీలకు ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన విషయాన్నే మనం సీరాపుత్రుడైనటువంటి యేసు ద్వారా వింటూ ఉన్నాము. దేవుని ఆజ్ఞలను పాటించడమే జీవం, ఆయనను దానిని తృణీకరించడమే మరణం. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం నీళ్లు, వాటికి అవిధేయత ప్రకటించడం నిప్పు. జీవమును నీళ్లను ఎన్నుకోవాలో లేక మరణాన్ని నిప్పును ఎన్నుకోవాలో మన చేతుల్లోనే ఉంది. ఇది ఎన్నుకోవడానికి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఇదే స్వేచ్ఛను నాడు దేవుడు ఆదాము అవలకు కూడా ఇచ్చాడు, కానీ వారు దాన్ని దుర్వినియోగం చేశారు. నాటి ఆదాము ఏవలకు దేవుడు ఒకే ఒక ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు. ఆదికాండము 2:15 నుంచి 17 వరకు దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదేను అను తోటలో సాగు చేయటకు కాల్చుటకు దానిలో ఉంచెను. మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ఏ చెట్టు పండునైనాను తినవచ్చును, ఆ చెట్టు పండు మాత్రము తినరాదు, తిన్నచో తప్పక చనిపోవద్దు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించను. అయితే ఆదాము ఏవలు కలిసి ఆ ఒక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. దీని మూలంగా వారు ఆ తోట నుంచి వెలివేతకు గురయ్యారు. వారు ఆజ్ఞను శిరసావహించి ఉంటే ఇప్పటి ప్రపంచం మరోలా ఉండేదేమో. ఏదేను తోటలో ఇంకో వృక్షం కూడా ఉంది. ఆదికాండము 3:24. ఆ విధముగా దేవుడు తోట నుంచి మానవుని తరిమివేసెను. ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున ఉన్న దేవదూతలను గుండ్రంగా తిరుగుచు నిప్పులు చుమ్ము కత్తిని నిలిపెను. ఎందుకంటే ప్రాణమిచ్చు చెట్లు దరిదాపులకు ఎవరిని రానియకుండుటకే దేవుడు ఇట్లు చేశాను. దేవుడు మొత్తంగా రెండు చెట్లను అక్కడ ఉంచాడు. అందులో మొదటిది జ్ఞానాన్ని, రెండోది జీవాన్ని ప్రసాదించే చెట్టు. వీటికి రానున్న కాలంలో దేవుడు వారికి ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం అయి ఉండవచ్చు. అయితే మానవుడు మాత్రం ఆయన వద్దు అన్న పనినే చేసి దేవుని కృపకి ఆయన దూరం అయ్యాడు. అయితే దేవుడు అందరికీ తండ్రి. ఆయన ప్రేమ అనంతమైనది. ఒక తప్పు చేసినంత మాత్రాన తండ్రి తన బిడ్డలను వదులుకోలేడు. అవసరమైతే చేసిన తప్పుకు 2 దెబ్బలు కొట్టేనా మరలా అక్కను చేర్చుకుంటాడు తప్ప దేవుడు వెంటనే శిక్షించడు. దేవుడు కూడా అదే చేశాడు. ఈ విషయాన్ని 2 పఠనంలో పుణ్యత పౌలు మనకు విశదీకరిస్తున్నాడు. 2 పఠనం పుణ్యత పౌలు కొరింథీయులకు రాసిన 1:6-10. పరిపక్వత నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను, కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించడి లౌకిక పాలనా శక్తులది కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను, అది మరుగై ఉండెను. లోక సృష్టికి పూర్వమే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికి ఈ జ్ఞానము గురించి తెలియదు. వారికి తెలిసి ఉన్నచో మహిమాన్వితుడకు ప్రభువును శిలో వేసేడు వారు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా ఎవడు ఎన్నడూ కననిది విననిది ఎన్నటికైనా సంభవింపగలదని ఎవడు భావింపనిది అగు దానినే దేవుడు తనను ప్రేమించు ప్రజలకై సిద్ధము నర్చను. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించను. ఆత్మ అంతయు వెతుకును, దేవుని సంకల్పపు అగోచరము లోతులను కూడా వెతుకును. అపూర్వమైన ఈ జ్ఞానాన్ని లోక సృష్టికి పూర్వమే దేవుడు మన కోసం ఉద్దేశించాడని పునీత పౌలు స్పష్టం చేస్తున్నారు. ఆ జ్ఞానమేమిటో లోకానికి తెలిసి ఉంటే క్రీస్తును శిలువ వేసేవారు కాదని కూడా ఆయన అంటున్నారు. దీని అర్థం యేసుక్రీస్తే, అంటే ఈ జ్ఞానం అర్థం యేసుక్రీస్తే. ఎందుకంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తును పాత నిబంధనలో ఉన్న గుర్తుల ద్వారా పోల్చడం పరిపాటి. ఉదాహరణకు ఆదాము, మోషే, వెలుగు, జీవము, వాక్కు వంటి వాటి ద్వారా క్రీస్తును పోల్స్తూ ఉండడం మనం చూస్తాము. ఏదేను వనంలో ఉన్న ఆ జ్ఞానం జీవమిచ్చు చెట్టు యేసే అంటూ పౌలు ప్రతిపాదిస్తున్నారు. కొరింథీ సంఘంలో యూదా మతం నుంచి క్రైస్తవ్యం వైపు మరలినటువంటి వారి సంఖ్య అధికమే. చాలా ఎక్కువ మంది ఉండేవారు. వారికి ఏదేని తోట గురించినటువంటి మాటలు చాలా సుపరిచితం. అందుకే పౌలు ఆ సందర్భాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. కీర్తనాకారుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 8:1-4 చూసినట్లయితే, మా దేవుడు అయిన ప్రభు, నీ మహాత్యము భూమి అందంతటా ఘనమైనది, ఆకాశము చూపట్టుచున్నది, కీర్తింపబడుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు, అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు? అయినను నీవు నరుని నీకంటే కొంచెం తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలు అనేటువంటి కిరీటముతో అతనిని అలంకరించితివి. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమందలి పక్షులు, సముద్రమందలి చేపలు, సాగరమందలి జలచరములు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతనిని అధిపతిగా ఉంచితివి. సమస్తమును అతని పాదముల కింద ఉంచితివి.
ఆదాము హవ్వల ద్వారా మానవ సంతతి కోల్పోయిన జ్ఞానం గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు. లోక సృష్టికి పూర్వమే దేవుడు ఉద్దేశించిన రహస్యం గురించి ఆయన ఇక్కడ చెబుతున్నాడు. ఈ రహస్యం నాటి అధికారులకు ఎవరికీ తెలియదు. ఆయన ఇంకా ఇలా మాట్లాడుతూ అన్నారు, ఎవడు ఎన్నడు కననిది విననిది ఎన్నటికైనా సంభవింపగలదని ఎవడు భావింపనిది అగు దానినే దేవుడు తనను ప్రేమించు వారికి, అంటే ఆదాము అవ్వరల ద్వారా పుట్టినటువంటి సమస్త మానవాళి కోసం దేవుడు సిద్ధం చేశాడు. అయితే దాన్ని అందుకోవడంలో అందరూ విఫలమవుతున్నారు. దీనికి కారణం ఆజ్ఞ. దేవుడు చెప్పిన ఆజ్ఞే దీనికి కారణం. ఒకవేళ ఆ ఆజ్ఞ లేకపోయి ఉండంటే జీవాన్ని జ్ఞానాన్ని ప్రజలందరూ ఆదాము అవ్వలతో పాటుగా అందుకునేవారు. అందుకే దేవుడు ఆజ్ఞలను తగ్గించేందుకు నడుం కట్టాడు. అలాగని ఇకపై ఆజ్ఞలు ఉండబోవని అర్థం కాదు. ఆజ్ఞలు సదాకాలము ఉంటాయి. మానవుల హృదయాల్లో నేర ప్రవృత్తి పూర్తిగా పోయే వరకు ఆజ్ఞలు అలాగే ఉంటాయి. అయితే ఆ ఆజ్ఞలు కొత్త రూపును సంతరించుకోనున్నాయనే దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పాడు. ఆ విషయాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31:33. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలీల ప్రజలతో చేసుకున్న నిబంధన ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమునంతును వారి హృదయములపై లిఖింతును. గతంలో దేవుడు తన ఆజ్ఞలు రాళ్ల మీద చెక్కి మోషే ద్వారా ప్రజలకు అందించాడు. కానీ ఈసారి రానున్నటువంటి కొత్త ఆజ్ఞలు రాళ్ల మీద కాక హృదయం మీద రాస్తానని దేవుడు స్పష్టం చేస్తున్నారు. రాళ్ల మీద ఉన్న ఆజ్ఞలు భౌతికమైనవి. అవి నేరం జరిగిపోయాక ఏం చేయాలో చెబుతాయి తప్ప నేరం జరగక ముందు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పవు. అయితే దేవుడు ఇవ్వనున్నటువంటి రానున్న కొత్త ఆజ్ఞలు లేదా రానున్న నూతన ధర్మశాస్త్రం అవి మరింత లోతైనవి. నేరం జరగకముందే అవి ఏం చేయాలో చెబుతాయి. అందుకే అవి హృదయం మీద రాస్తున్న ధర్మశాస్త్రంగా రూపాంతరం చెందాయి. అయితే ఈ ఆజ్ఞల్లో కొంతమేర మార్పు జరగాలి. ఆ మార్పు తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు? మొదటి ఆజ్ఞలను దేవుడే మోషే ద్వారా ఇచ్చాడు. ఆయా ఆజ్ఞలను మానవులు ఎలా మార్చగలరు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను దేవుడు మాత్రమే మార్చాలి. మానవులను ఆజ్ఞలను తయారు చేస్తే అవి వారికి అనుకూలంగానే తయారు చేసుకుంటారు. అందుకే దేవుడు తన కుమారుని ద్వారా ఆజ్ఞలను ప్రసాదించారు. ఆయా ఆజ్ఞలను పలు విభాగాలుగా విభజించి లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మనం చదవబోయేటువంటి ఈ వచనాలన్నీ కూడా మత్తయి శుభవార్త 5:17-37 వరకు ఉంటాయి. వీటిని చిన్న చిన్న విభాగాలుగా విభజించి వాటిని మనం చర్చించుకుంటూ ముందుకు వెళ్తాం. మత్తయి శుభవార్త 5:17 నుంచి, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చుతనని తలంపవద్దు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మునర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక్క అల్పాక్షరమైనను వాటికి ఉన్నటువంటి మిగిలిన ఏ అర్థము కూడా అంతా కూడా నాలో నెరవేరు వరకు అవి తొలగిపోవు అని నొక్కి ఒక్కానించుచున్నాను అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ మాటలను కొండ మీద కూర్చొని ప్రజలకు బోధించాడు. ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యేకించి పాత నిబంధన రోజుల్లో కొండలకు అధిక ప్రాముఖ్యత ఉండేది. దేవుడు ఏదైనా గొప్ప విషయం చెప్పాలనుకున్నప్పుడు కొండ వద్ద సాక్షాత్కరించేవాడు. అబ్రహాము, మోషే, యెహోషువ, సమూయేలు, ఏలియా, దావీదు వంటి గొప్ప భక్తులందరూ కూడా కొండల వద్ద దైవ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తులే. యావే దేవుడికి కొండల దేవుడు అనే బిరుదు కూడా ఉంది. యేసుక్రీస్తు కూడా ఈ మాటలను కొండ మీద నుంచి చెబుతున్నాడు. అంటే తండ్రి దేవుని తరఫున కొత్త ఆజ్ఞలను జారీ చేయడానికి ఆయన ప్రజలను సిద్ధం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. కొండ మీద చెప్పడం అంటే అధికారానికి గుర్తు. అయితే యేసుక్రీస్తు కొత్త ఆజ్ఞలను చెప్పబోయే ముందు కొన్ని సూచనలు చేశారు. అప్పటికే యూదులందరూ మోషే ధర్మశాస్త్రానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి కొత్త ఆజ్ఞలు జారీ చేస్తే ఆయనను ఇజ్రాయేలీలు నమ్మరు. అందుకే యేసుక్రీస్తు తెలివిగా, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయడానికి వచ్చితనని మీరు తలంపవద్దు. నేను వచ్చినది దాన్ని సంపూర్ణ మనర్చుటకే తప్ప రద్దు చేయటకు కాదు అంటూ వాటిని నెరవేర్చడానికి అని చెబుతూ కొత్త ఆజ్ఞలను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం నెరవేరడం అంటే దేవుడు ముందుగానే చెప్పిన ప్రవచనాలు క్రీస్తు తన జీవితం ద్వారా సంపూర్ణం చేయడం. యిర్మీయా ప్రవక్త చెప్పిన హృదయం మీది ధర్మశాస్త్రం, ఆ ప్రవచనం నెరవేరాలంటే క్రీస్తు కొత్త ఆజ్ఞలను ఇవ్వాల్సి ఉంది. అందుకే ఆయన ఇంకా మాట్లాడుతూ, కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానిని భంగపరిచి అట్లు జనులకు బోధించునో వారు పరలోక రాజ్యమున అత్యల్పుడిగా పరిగణింపబడను. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించితే తప్ప పరలోక రాజ్యం ప్రవేశింపరని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. ఆజ్ఞ చిన్నదైనా పెద్దదైనా అది ఆజ్ఞే. నేను పెద్ద పాపాలు చేయలేదులే అని మనం మన పాపాన్ని తక్కువ అంచనా వేయకూడదు. కేవలం వద్దు అన్నటువంటి ఒక పండు తిన్న కారణంగా ఆదాము హవ్వలు దైవ శాపానికి గురైన సంగతి మనకు తెలియనిదేమీ కాదు.
అందుకే యేసుక్రీస్తు ప్రతి ఆజ్ఞను శిరస వహించాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, పరలోకంలో ప్రవేశించాలంటే బోధకుల కంటే ఉన్నతమైన జీవితం జీవిస్తేనే అవకాశం ఉంటుందని చెప్పాడు. అనంతరం పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలను మార్పు చేస్తూ నరహత్య చేయరాదు, నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా, ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు వారు తీర్పునకు గురియగును, తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును, తన సోదరుడు అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠం సన్నిధికి నీ కానుకను తీసుకొని వచ్చినప్పుడు నీ సోదరుని పైన నీకు మనస్పర్ధ ఉన్నట్లయితే స్ఫురించిన ఆ కానుకలను పీఠం చెంతనే వదిలిపెట్టి నువ్వు వెళ్ళి సోదరునితో సఖ్యపడి ఆ తర్వాత తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. మోషే ధర్మశాస్త్రం అలా చెప్పింది, కానీ ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమన్నా అంటూ యేసుక్రీస్తు తన దైవత్వ అధికారాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. పాత ధర్మశాస్త్రం కేవలం నేరానికి శిక్ష చూపింది, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మాత్రం పాపం మూలపు వేరును తెగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హత్య చేయాలంటే ముందు వ్యక్తి మీద కోపం పెంచుకుంటాం. యేసుక్రీస్తు ఆ కోపం మీదనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అసలు కోపమే లేకపోతే హత్య అనేది లేదు కదా. అంతేకాదు, నాడు కోపం అసూయతోనే కయీను హేబేలును హత్య చేశాడు. ఆ సన్నివేశాన్ని ఉటంకిస్తూ క్రీస్తు ఇలా అన్నాడు, బలిపీఠం సన్నిధికి నీ కానుకను తీసుకువచ్చినప్పుడు నీ సోదరునిపై నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించిన ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టి పోయి మొదటి నీ సహోదరునితో సఖ్యపడి ఆ తర్వాత తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు. అంటే దేవుడు నీ కానుక స్వీకరించాలంటే ముందు నీలో ఉన్న కోపతాపాలను వదిలించుకోవాలని క్రీస్తు మనకు సూటిగా సందేశం ఇస్తున్నారు. చాలా మంది తాము చేసే ప్రార్థనల్లో ఇతరులకు హాని జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడైనా అతను కూడా దేవుని కుమారుడే. అందుకే అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి తప్ప నాశనం కావాలని కోరుకోకూడదు. స్వయాన క్రీస్తే తనకు మేకులు కొట్టిన వారికి సిలువ వేసిన వారికి క్షమించాలంటూ సిలువ వేసిన వారిని క్షమించాలంటూ తండ్రికి ప్రార్థన చేసిన విషయం మనకు తెలియనిదేమి కాదు కదా. క్రీస్తు ఇంకా మాట్లాడుతూ, నీవు నీ ప్రతివాదితో త్వరలో ఉండగానే అతనితో సత్వరం సమాధాన పడము, లేనిచో ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయవాది నిన్ను పరిచారకునికి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. నీవు చెల్లించు కడపటి రుణము చెల్లించే వరకు కూడా నీవు చెరసాలలోనే ఉండువు. ఈ రోజుల్లో కూడా లాయర్లు ప్రతివాద లాయర్లతో కుమ్మక్క అయిపోయి కోర్టు కేసులను సంవత్సరాల తరబడి నడిపిస్తున్నారు. దీనివల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోర్టు కేసులు అంటేనే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడుతోంది. నాడు క్రీస్తు కాలంలో కూడా ఇదే పరిస్థితి. ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా ఏర్పడితే అందులో ఒకడు చెరసాలలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అందులో బాధితుడే చెరసాలలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముందుగానే సమాధానం పడాలని చెప్పి క్రీస్తు మనకు సూచిస్తున్నారు. దీని అర్థం ఏంటో, మనకు ఎవరితో అయినా గొడవలు ఉంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళక ముందే మనం వారితో సమాధానం పడాలి. లేదంటే ఇక్కడ మన కొరకు, అంటే ఇప్పుడు మనమేమో ఇక్కడ ఉన్నాము, తర్వాత పరలోకానికి మనం వెళ్లాల్సి ఉంది. సో అక్కడ మన కొరకు వేరే ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి. సో ఆ రుణం తీర్చే వరకు కూడా చెరసాలలో ఉండాల్సి వస్తుంది. ఇలా కొత్త ఆజ్ఞలు ఇస్తూ క్రీస్తు మరో అడుగు ముందుకు వేసి ఇంకొక మాట అంటున్నారు, వ్యభిచరింపరాదు అని శాసనమును మీరు విని ఉన్నారు కదా, కానీ నేను మీతో చెప్పినదేమన్నా ఒక స్త్రీని కామేచ్ఛతో పరిగించే ప్రతివాడు ఆ క్షణంలోనే తన హృదయంలో వ్యభిచరించినట్లు, కనుక నీ కుడికన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము, నీ దేహమంతా నరకంలో త్రోయబడుట కంటే నీ అవయవంలో ఒకదానిని కోల్పోవట మేలు, నీ కుడిచేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము, నీ దేహమంతయు నరకం పాలుగుట కంటే నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవట మేలు. వ్యభిచారం ధర్మశాస్త్రం ప్రకారం ఘోరమైన పాపం. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వారిని రాళ్లతో కొట్టి చంపే ఆచారం ఆ శిక్షను ధర్మశాస్త్రం కూడా విధిస్తోంది. అయితే కాలక్రమేణా ఈ ఆచారానికి తెగులు పట్టడం ప్రారంభమైంది. ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసే పరువురిని, అంటే ఇద్దరిని లేదా ఎంతమంది దొరికితే అంతమందిని రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది పురుషాధిక్య సమాజం, కాబట్టి పురుషులను మాత్రం ఇందులో నుంచి మినహాయించేవారు. అంతేగాక డబ్బున్న వ్యక్తి వ్యభిచారం చేస్తే ఒక శిక్ష, పేదలు వ్యభిచారం చేస్తే ఇంకో శిక్ష విధించేలాగా ఈ ఆచారం మారిపోయింది. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసుక్రీస్తు వద్దకు తీసుకుని వచ్చిన ఘటన మనం బైబిల్లో చూస్తాం. వ్యభిచారం స్త్రీ ఒక్కతే ఎలా చేస్తుంది, అందులో పాల్గొన్న పురుషుడెక్కడా, అతన్ని మాత్రం వదిలేశారు. బహుశా అతడు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఈ విషయాన్ని యేసు పసిగట్టాడు. వీళ్ళు పాపం చేయని వాడు ఆమె మీద ముందు రాయివేయండి అన్నాడు. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు కూడా ఆమెకు శిక్ష విధించలేదు. అమ్మ వెళ్ళు, ఇక మీదట పాపం చేయకు అని ఒక మాట మాత్రం చెప్పాడు. వ్యభిచారంలో పట్టుబడి సమాజం అంటే సమాజం అంతటి ముందుగా దోషిగా నిలబడినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు అమ్మ అని పిలిచాడు.
ఆమెలో ఒక వ్యభిచారిణిని కోరిక తీర్చే ఆడదాన్ని చూస్తే అందరూ, సమాజం అంతా కూడా ఆమెలో అటువంటి స్త్రీని చూస్తే, క్రీస్తు మాత్రం ఆమెలో అమ్మని చూశాడు. ఇదేమి యాదృచ్ఛికం కాదు. యేసుక్రీస్తు పాపపు వేరును నరికే ప్రయత్నం చేస్తున్నాడు. సమాజం అంతా తనను దోషిగా చూస్తున్న వేళ దేవుడే ఆమెను అమ్మ అని పిలిస్తే ఇక ఆమెలో ముందటి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆమె జీవితమే మారిపోయింది. ఈ వచనాల్లో క్రీస్తు కూడా అదే చెబుతున్నాడు. ఇప్పటి వరకు వ్యభిచారం చేస్తే పాపం, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి వరకు వ్యభిచారం చేస్తే పాపం కానీ ఇప్పుడు అలా కాదు. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని కామం కలిగిన కోరికలతో చూసినా పాపమే అంటూ కొత్త ఆజ్ఞ ఇచ్చాడు యేసుక్రీస్తు. పాపపు మూలం మీద యేసుక్రీస్తు యుద్ధాన్ని ప్రకటించాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. పాపానికి కారణమయ్యే ప్రతి ఆలోచనను మనం విడిచిపెట్టాలని చెప్పి యేసుక్రీస్తు కోరుతున్నాడు. అనంతరం ఆయన విడాకుల గురించి మాట్లాడుతూ, తన భార్యను విడువనించువాడు విడాకుల పత్రమును ఇవ్వలను అని మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడినాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారణ చేసిన వాడగును. ఇట్లు విడనాడబడిన స్త్రీని వివాహమడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఈ రోజుల్లో ఒకరిని ఒకరు పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం పరిపాటి అయిపోయింది. నిజానికి ఇది పాపమన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. దేవుడు ఒక స్త్రీకి ఒకే భర్త, ఒక భర్తకు ఒకే భార్య అనేటువంటి నియమాన్ని దేవుడు పెట్టాడు. ఇందులో ఎవరికి మినహాయింపులు లేవు. భర్త బతికే ఉండగా వేరొక స్త్రీతో జీవించడం అంటే అది ఒక బహిరంగ వ్యభిచారమే అని యేసుక్రీస్తు స్పష్టం చేశాడు. ఆత్మ శరీరాలు పెళ్లి ద్వారా ఏకం కావడం అంటే కొద్ది రోజుల తర్వాత విడిపోవడం అనేటువంటి అర్థం లేనట్లు కదా. అందుకే కథోలిక స్త్రీసభ భార్య లేదా భర్త బ్రతికి ఉండగా మరో పెళ్లికి అనుమతించదు. విడాకులను ఆమోదించే హక్కు పోపు గారికి కూడా లేదు. ఈ విషయంలో స్త్రీసభ చాలా స్పష్టతతో ఉంది. అనంతరం క్రీస్తు ప్రమాణాల గురించి మాట్లాడుతూ, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణాలను భంగం చేయక నెరవేర్చవలేను అని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకునరాదు. పరలోకంపై ఒట్టు పెట్టుకునరాదు ఏలైనా అది దేవుని సింహాసనం. భూలోకంపై ఒట్టు పెట్టుకునరాదు ఏలైనా అది పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకునరాదు ఏలైనా అది మహారాజు నగరము. నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనా నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకునరాదు. మీరు చెప్పవలసినది అవును లేదా కాదు అనుతో సరిపుచ్చవలను. అంతకు మించిన పలుకులు దుష్టుల నుంచి వచ్చును. మనం నామమాత్రలం. దానికి తోడు మనం ఒకరి చేత సృజింపబడిన వ్యక్తులం. మనల్ని సృజించిన వ్యక్తిని మన భాషల కోసం ఉపయోగించుకోలేం. అందుకే దేవుడి పేరిట ప్రమాణాలు ప్రామిసులు భాషలు చేయరాదని యేసుక్రీస్తు సూటిగా చెబుతున్నారు. కేవలం దేవుని పేరు మాత్రమే, దేవుని పేరు మీదనే కాదు, దేవుని ప్రతిబింబించే దేని మీద అయినా సరే ప్రమాణాలు చేయకూడదని ఆయన స్పష్టం చేస్తున్నారు. తల మీద వెంట్రుకలనే నల్లగా తెల్లగా చేయలేము. ఈ రోజుల్లో రంగులేసి నల్లగా తెల్లగా చేస్తున్నారేమో. జనరల్ గా ఏజ్ ఫ్యాక్టర్ లాగా వచ్చేటువంటి ఈ వెంట్రుకలు తెల్లబడటం లేదా నల్లబడటం అనేది మన చేతుల్లో లేదు. అలాంటిదే చేయలేని మీరు దేవునిపై ప్రమాణాలు చేయవద్దు అంటూ క్రీస్తు సుతిమెత్తని హెచ్చరికను జారీ చేశాడు. అంతేకాదు, మనం మాట్లాడే సమయంలో మన మాటలు కూడా సూటిగా ఉండాలి. అయితే అవునని లేదా కాదు అని చెప్పేలాగా మన మాటలు ఉండాలి తప్ప అనవసరమైనటువంటి అధిక ప్రసంగాలు అధిక ప్రేలాపనలు చేయరాదు. ఎందుకంటే అధికంగా మాట్లాడేటువంటి మాటల్లో ఇతరులకు హాని చేసే అంశాలు ఉండవచ్చని క్రీస్తు అభిప్రాయపడుతున్నాడు. సీరపుత్రుడైన యేసు చెప్పిన మాటలు, పునీత పౌలు చెప్పిన మాటలు, క్రీస్తు పలికిన పలుకులు నేటి కీర్తనలో చాలా స్పష్టంగా గోచరిస్తాయి. బైబిల్ గ్రంథం పవిత్రాత్మ ప్రేరణ చేత రచింపబడింది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. కీర్తనల గ్రంథం 119:1-2, 4-5, 17-18, 33-34 నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించు వారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయంతో అతనిని వెదుకువారు ధన్యులు. ప్రభు మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలనని నీవు నియమం చేసేదివి. నేను స్థిరబుద్ధితో కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. నీవు ఈ దాసుని కరుణించినచో నేను బ్రతికిపోయేదను. నేను నీ వాక్యమును పాటింతును, నీవు నా కన్నులను తెరవుము. నేను నీ ధర్మశాస్త్రం నందని అద్భుత విషయములను గ్రహింతును. ప్రభు నీ కట్టడల భావములను నాకు విశదీకరింపము. నేను వాటికి సదా విధేయుడు నగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపము, నేను దానికి బద్ధుడు నగుదును. పూర్ణ హృదయంతో దానిని పాటింతును అంటూ కీర్తనకారుడు పాట పాడుతున్నాడు. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంది. క్రీస్తు చెప్పిన నూతన ధర్మశాస్త్రం మన హృదయం మీద లిఖించబడిందా? అలాగైతే ఎందుకు మనం పాపంలో పడిపోతున్నాము? పాపాన్ని ఆదిలోనే ఎందుకు తుంచలేకపోతున్నాము? వీటన్నిటికీ దేవుడు ప్రార్థన ద్వారా సమాధానం ఇవ్వబోతున్నాడు. తలలు వంచండి, ఒక క్షణం ప్రార్థించుదాం. పవిత్రుడైన దేవా, గొప్ప తండ్రి, ఈ సమయంలో ప్రభువ నీ ఆజ్ఞల గురించి, నీ ధర్మశాస్త్రం గురించి, నీవు ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞల గురించి ప్రభువ మేము చర్చించాం తండ్రి. ఆ పాపాల్లో పడకుండా ప్రభువ మమ్మల్ని రక్షించండి. మాకు కావలసినటువంటి ఆత్మశక్తిని ప్రభువ నిబ్బరాన్ని దయచేయండి తండ్రి.
అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రత్యేకించి చైనాలో ప్రభువ కరోనా వైరస్తో ప్రభువ ఎంతో మంది మరణిస్తూ ఉండగా ప్రభువ, ఆ వైరస్కి ప్రభువ త్వరగా వ్యాక్సిన్ కనుగొనేటువంటి మార్గాన్ని ప్రభువ సైంటిస్టులకి, ఆ జ్ఞానాన్ని ప్రభువ వారికి దయచేయమని ఈ కొద్ది విన్న పాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.